హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 29వ తారీఖు ఏప్రిల్ 2021కి సంబంధించి మనము సో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాము. అయితే రేపు ఏప్రిల్ 30 కాబట్టి సో రేపటితో కలిపి మొత్తం ఏప్రిల్ మంత్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే మనకి సేల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ బయర్స్ ఉంటే రేపు రెడీగా ఉండండి వాళ్ళకి. సో నేను మనం ఎప్పుడు ఎలా అయితే ప్రొసీజర్ చేసుకుంటున్నామో అదే ప్రొసీజర్ అయితే చెప్తాను. అండ్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటిన్నింటి గురించి కూడా డిస్కషన్ చేద్దాము. అయితే ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఆ లైక్ నాకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యలో నోటిఫికేషన్ లేవు కదా, ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవడం ఎందుకు వేస్ట్ అని చాలామంది వదిలేశారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకేసారి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పట్టుకోవడం ద్వారా మీకు చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది, దాని ద్వారా లాస్ అయ్యేది మీరే. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఒక డైలీ హాబీలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు కరెంట్ అఫైర్స్ని ఇంకా పర్టికులర్గా దానికంటే టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు, అంటే ఎగ్జామ్స్ టైంలో. ఇంకా ఎందుకంటే నేను చెప్పేది వీడియో విత్ వాయిస్ ట్యూటోరియల్, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. అయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇది ప్రజెంట్ మొత్తము అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఒక పథకం అన్నమాట. అయితే ఈ పథకం కింద 25 లక్షల కుటుంబాలకు 100 రోజుల పాటు ఉపాధి కల్పించే ప్రణాళికను ఏ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండి. ఓకేనా, చూడండి. సో యూపీ గవర్నమెంట్ సో 25 లాక్ ఫ్యామిలీస్కి 100 డేస్ పాటు వర్క్ ప్రొవైడ్ చేసే విధంగా రామ్ రోజ్గర్, సో అక్కడ మరుగునీరులకు మరియు మహిళా కార్మికులకు ఆ పనిలో నిమగ్నం చేయడం కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన్ని MNREGS అంటారు. ఈ స్కీము అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసిన స్కీము. ఈ స్కీమ్ని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి ఇదే పేరుతో. సో ఈ యొక్క ప్రణాళికను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించమని కొన్ని రోజుల ముందు అధికారులకు చెప్పడంతో వాళ్ళు రూపొందించారు. అయితే 2020-21 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1.11 కోట్ల మంది కార్మికులను, ముఖ్యంగా పురుషులకు ఈ పనిలో ఈ యొక్క స్కీమ్ కింద పనిలో నిమగ్నం చేశారు. ఇప్పుడు ఆ స్కీమ్లో మహిళలను నిమగ్నం చేయడానికి ప్రణాళికలు వేయడం జరిగింది ఈ కోవిడ్ సిచ్యువేషన్లో. నెక్స్ట్ సెకండ్ వన్, కరోనాను నియంత్రించడానికి 50 వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఏ రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు. చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చేసి కర్ణాటక అండి. సో కర్ణాటక ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్ర మంత్రులు ఉంటారు కదా, సో లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, తర్వాత వచ్చేసి రక్షణ మంత్రి కావచ్చు, తర్వాత అదే హోమ్ మంత్రి కావచ్చు, తర్వాత వచ్చేసి ఇలా ఏవైతే వివిధ శాఖలకు మంత్రులు ఉంటారో లైక్ ముఖ్యమంత్రితో సహా, వీళ్ళందరూ కూడా 50 అంటే వాళ్ళకి 12 సంవత్సరాలకు వచ్చే ఏదైతే శాలరీ ఉంటుందో ఆ శాలరీని ఈ కరోనాను కట్టడి చేయడానికి విరళంగా ఇచ్చేస్తున్నట్లుగా సో ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ పేర్కొనడం జరిగింది. ఓకేనా, తరువాత థర్డ్ వన్ అండి, ఏ దేశం యొక్క కొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం యొక్క మొదటి కీ మాడ్యూల్ను ప్రయోగించింది. సో యాక్చువల్గా ఇప్పటికే మనందరికీ తెలుసు, ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా చాలా పెద్ద ఆర్టికల్ ద్వారానే నేను దీని గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఒకవేళ చూడకపోతే పేపర్ అనాలిసిస్ చూడవచ్చు వెళ్ళి. అయితే ఆన్సర్ చూసుకున్నట్టయితే చైనా అండి. చైనా గవర్నమెంట్ ఏం చేయబోతుంది అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన సో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మొదటి మాడ్యూల్ని అంటే దానికి కావాల్సిన మొదటి పరికరాలకు సంబంధించిన ఒక సో రాకెట్ని పంపించడం జరిగింది. సో ఒక నౌకని, అంతరిక్ష నౌకని పంపించడం జరిగింది. అయితే దీని గురించి మనం కీ పాయింట్స్ చూసుకున్నట్టయితే, సో చైనా తన కొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక కీ మాడ్యూల్ను ప్రయోగించింది. సో వెన్చాంగ్ అనే ఒక అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 5B అనే రాకెట్ ద్వారా ఈరోజు మార్నింగ్ దీన్ని ప్రయోగించారు. ఇది చైనా యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమంలో తొలి మెట్టుగా లేదా తొలి ఘట్టంగా చెప్పొచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దీన్ని ISS అంటారు, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. దీనికి ధీటుగా చైనాయే తన సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా ఉంది. దీనికి టియాన్హే అనే పేరును కూడా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ కక్షలో ఉన్న ఏకైక అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాత్రమే. దీని నుంచి చైనాను మినహాయించారు. దాంతో తన పరిశోధనల కోసం శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. 2022 నాటికి వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకుంటామని క్లారిటీగా స్పష్టం చేసింది. ఓకే, అంటే సో అమెరికా కావచ్చు, దీనికి చెందిన కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో లైక్ సో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిన జపాన్, తర్వాత అమెరికా, ఐరోపా, కెనడా,
ఇవి కొన్ని దేశాలు చైనాపై ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలకు అనుగుణంగా వీళ్ళతో మాకేంటి పని అనే విధంగా వీళ్ళు ఓన్గా ఇంకొక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోబోతున్నారు అన్నమాట. చాలా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని వాడుకుంటున్నాయి పరిశోధనల కోసం. ఇప్పుడు చైనా దానికి మినహాయింపుగా పనిచేస్తుంది. తర్వాత 4, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఆఫీసర్ కమాండింగ్గా నియమించబడిన మొదటి మహిళా అధికారి ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో నియమించబడిన మొదటి మహిళా అధికారి ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే వైశాలి ఎస్ హివాసే. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో వైశాలి ఎస్ హివాసే భారతదేశంలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఆఫీసర్ కమాండ్గా నియమించబడిన మొదటి మహిళా అధికారి అవుతుందని ప్రకటించింది. ఇండో చైనా సరిహద్దు రహదారి ద్వారా కనెక్టివిటీని అందించే బాధ్యత వైశాలి హివాసేపై ఉంటుందని భారతదేశంలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఓకే, సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది, సో లైక్ ఇటువైపు పాకిస్తాన్ కావచ్చు, ఇటువైపు మనకి బంగ్లాదేశ్ అండ్ చైనా, నేపాల్, అలా భూటాన్ సరిహద్దులకు సో సెక్యూరిటీ ఫోర్స్గా పనిచేస్తుంది అనమాట. దాని అక్కడ పనిచేసే ఏదైతే రోడ్లు ఉంటాయో ఆ రోడ్లను పర్యవేక్షిస్తూ వాటిని నిర్మిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది ఆ రోడ్స్ని. తర్వాత 5, చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకుంటే 49 అండి. అంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అని అధ్యయనం చేయడం కోసం 104 దేశాల్లో చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ 2021కి సంబంధించి ఒక నివేదికను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ర్యాంకింగ్లో మన ఇండియా 49వ స్థానంలో ఉంది. సో భారతదేశం యొక్క ఇండెక్స్ స్కోర్ వచ్చేసి 0.516 అన్నమాట. ఓకే, సో ప్లేస్ వచ్చేసి 49. అలాగే 0.848 ఇండెక్స్ స్కోర్తో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా సిజిఐ జాబితాలో స్విట్జర్లాండ్, సింగపూర్, నెదర్లాండ్స్ మరియు డెన్మార్క్ వరుసగా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి. ఓకే, అయితే సింగపూర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నెన్స్ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ను విడుదల చేసింది. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? సింగపూర్, ఆసియాలోనే ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6, ఇటీవల ఎన్ని దేశాలు సప్లై చైన్ రీసెలెన్స్ ఇనిషియేటివ్, దీన్ని NCRI అంటారు, దీన్ని అధికారికంగా ప్రారంభించాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే 3 అండి. అంటే మొత్తం 3 దేశాలు, అవేంటి, మన ఇండియా, అలాగే జపాన్, తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ 3 కంట్రీలు కలిసి వాణిజ్య మంత్రులలో త్రైపాక్షికంగా జరిగిన ఒక మీటింగ్లో సప్లై చైన్ రీసెలెన్స్ ఇనిషియేటివ్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని అధికారికంగా ప్రారంభించినట్లు ఒక సో అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తోంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సరఫరా గొలుసుని, సరఫరా గొలుసు అంటే ఈ దేశాలలో వాళ్ళు ఆ దేశాలకి ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, వాణిజ్యాలను అంటే లైక్ ఏదైనా సరుకులు అలాంటి వాటిని ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్ చేసుకోవడం కోసం సంబంధించిన ఒక సప్లై చైన్ని, దాన్ని SCRI అంటారు, దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. అయితే దీనిని వాణిజ్యం అలాగే పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించడం కోసం టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది వినియోగదారునికి వస్తువులు లేదా సేవలను అందించడానికి ఒక సంస్థగా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఆస్ట్రేలియా గురించి, ఇందులో మెయిన్ పాత్ర ఆస్ట్రేలియా తీసుకుంది. ఆస్ట్రేలియా గురించి తెలుసుకోవాలనుకుంటే దాని యొక్క ప్రధానమంత్రి ప్రెసిడెంట్ స్కాట్ మోర్సన్, అలాగే క్యాపిటల్ వచ్చేసి కాన్బెర్రా అండ్ కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్, AUD అంటారు. తర్వాత 7, ఇటీవల అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం భారతీయ వ్యాపారాలకు $1 బిలియన్ ఖర్చు అవుతున్నాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే $95 బిలియన్ అండి. రీసెంట్గా రిలీజ్ అయిన ఒక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా మన ఇండియా వ్యాపారాలకు $95 బిలియన్ ఈ వాయు కాలుష్యంగా ఖర్చు అవుతున్నాయి అడిషనల్గా. ఇది దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 3% ఉంది. అంతేకాకుండా ఇది వార్షిక వినియోగదారుల వ్యయాన్ని $22 బిలియన్ తగ్గిస్తుందని అధ్యయనం తెలిపింది. అయితే ఆ అధ్యయనం ఎవరు రిలీజ్ చేశారంటే క్లీన్ ఎయిర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్తో ఈ యొక్క నివేదికను రిలీజ్ చేశారు అనమాట. ఓకే, సో అయితే ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేవి క్లారిటీగా ఏం చెప్తుంది అంటే ఇండియా అనేది వాయు కాలుష్యంపై ఇంకా గట్టిగా శ్రద్ధ పెట్టాలని చెప్తోంది. అంటే అంతేం చిన్న విషయం కాదు. అయితే వాయు కాలుష్యం కారణంగా 2020లో మొదటి అర్ధభాగం అంటే 6 గుర్తుపెట్టుకోండి, 6 24,000 మెంబర్స్ చనిపోగా ఈ చనిపోవడం వల్ల వచ్చిన నష్టము 5.8% అనమాట. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, దీన్ని ఇంద్ రా అంటారు, దీని ప్రకారం 18 నిండిన భారతీయులందరికీ టీకాలు వేయడానికి అంచనా వ్యయం ఎంతగా ప్రకటించింది, అంటే ఎంత ఖర్చు అవుతుందని ఇందిరా అనే సంస్థ ప్రకటించింది.
ఎందుకంటే ఏ ఈ యొక్క మే 1st నుండి సో 18 దాటిన వాళ్ళందరికీ కూడా టీకాలు ఇవ్వాలని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించింది కదా. అయితే వీళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అని చెప్తోంది అంటే 67,193 కోట్ల రూపాయలు. సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇందిరా ఇటీవల 18 ఏళ్ళు నిండిన భారతీయులందరికీ టీకాలు వేయడానికి అంచనా వేయము 67,193 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపింది. అయితే ఈ ఖర్చు దేశ జీడిపిలో 0.36%. ఓకే, అయితే దీనితో టీకా వేయడానికి అర్హత ఉన్న మొత్తం జనాభా పరిమాణం 84.19 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి 20,870 కోట్లు ఖర్చు అవుతాయి, ఇది జీడిపిలో సో 12%. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి 46,323 కోట్లు ఖర్చు అవుతాయి, ఇది రాష్ట్ర జీడిపి దేశ జీడి రాష్ట్రాల జీడిపిలో 0.24%గా ఉంటుంది. అయితే అత్యధికంగా బీహార్పై భారం పడుతుందంట, అది 0.6% జీడిపిలో వాళ్ళకి ఖర్చు అవుతుంది. తర్వాత ఉత్తరప్రదేశ్ 0.47%, తర్వాత జార్ఖండ్ 0.37%. ఎందుకు ఈ రాష్ట్రాలే చెప్పానంటే ఇక్కడ ఎక్కువగా 18 ఇయర్స్ దాటిన మెంబర్స్ చాలా అంటే పీపుల్ చాలా ఎక్కువగా ఉన్నారని దీని అర్థం. తర్వాత 9th వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు 2021కు ఎంపికైన తొలి భారతీయ అలాగే ఆసియా మహిళ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే కృతి కారంత్. బెంగళూరు కేంద్రంగా వర్క్ అవుతున్న సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్, దీన్ని CWS అంటారు, ఇందులో చీఫ్ కన్జర్వేషన్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ కృతి కే కరాంత్ 2021కి గాను వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ అలాగే తొలి యథాతథ స్థితికి భంగం కలిగించకుండా పరిరక్షణకు పరిష్కారాలను గుర్తించడానికి అంటే ఎవరైతే దాని మీద పనిచేస్తారో వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటారనమాట. ఓకే, అది అయితే సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ అనేది ఎప్పుడు స్థాపించారంటే 1984. ప్రధాన కార్యాలయం బెంగళూరు కర్ణాటకలో ఉంది, డైరెక్టర్ వచ్చేసి ఉల్లాస్ కరాంత్. ఓకేనా, అంటే ఎవరైతే ఈ వైల్డ్ లైఫ్ మీద పనిచేస్తారో సో అదే మంచి పనిని దేనికి భంగం కలిగించకుండా మంచి పనిని అలాగే దీనిని పరిష్కరించడానికి పరిష్కారాలను ఎవరైతే చెప్తా ఉంటారో వాళ్ళకి అవార్డు ఇస్తారు ఎవరి ఇయర్ కూడా. ఓకే, అండ్ తర్వాత 10th నేషనల్ కమిడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా ఎవరు నియమించబడ్డారు? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే అరుణ్ రాస్ట్ రాస్త్ అండి, ఇది రాస్ట్ కాదు. సో నేషనల్ కమిడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా సో అలాగే CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అరుణ్ రాస్త నియమితులయ్యారు. అరుణ్ రాస్త నియమకాన్ని 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని SEBI అంటారు, సో ఈ SEBI ఆమోదించింది. ఓకే, అది తర్వాత 11th అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? నృత్య దినోత్సవం అంటే డ్యాన్స్ డే. ఆన్సర్ చూసుకున్నట్టయితే 29 ఏప్రిల్ అండి, అంటే ఈ రోజుని ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేగా 29th సో ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే డ్యాన్స్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం కోసం, డ్యాన్స్లో పాల్గొనడం అలాగే దాని యొక్క డ్యాన్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. తర్వాత 12th భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అమిత్ బెనర్జీ. సో పబ్లిక్ ఎంటర్ప్రెన్యూర్ సెలక్షన్ బోర్డు అమిత్ బెనర్జీని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్కి అంటే BEML అంటారు, దీని యొక్క చైర్మన్గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపిక చేసింది. ప్రస్తుతం అతను BEML లిమిటెడ్కి డైరెక్టర్గా ఉన్నారన్నమాట. సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ భారతదేశంలో డిఫెన్స్ అండ్ PSU కంపెనీ. PSU అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసే ఒక డిఫెన్స్ వస్తువులు తయారు చేసే ఒక కంపెనీ అనమాట. అలాగే ఇది మైనింగు, కన్స్ట్రక్షన్ అలాగే రైల్ కోచ్లను తయారు చేస్తుంది, అంటే చిన్న చిన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా తయారు చేస్తూ ఉంటుంది. తర్వాత 13th ఏ రాష్ట్రంలో ఉన్న వేదాంత ఆక్సిజన్ ప్లాంట్ను తిరిగి తెరవడానికి ఇటీవలే సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది? సో సుప్రీంకోర్టు అంటే మన ఇండియాకు ఉన్నత న్యాయస్థానం అనమాట. ఈ యొక్క ఇది ఏదైతే మనం చెప్పుకుంటున్న ఇప్పుడు చెప్పుకుంటే ఏదైతే ఈ వేదాంత ప్లాంట్ ఉందో, సో ఈ యొక్క వేదాంత ఆక్సిజన్ ప్లాంట్ని తమిళనాడులో ఉందన్నమాట. ఈ ప్లాంట్ని తెరవడానికి రీసెంట్గా సో తమిళనాడు గవర్నమెంట్కి అంటే తమిళనాడులో ఉన్న ఈ ప్లాంట్ తూత్తుకుడిలో ఉన్న ఈ ప్లాంట్ని తిరిగి తెరవడానికి సో సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇచ్చింది. సో దక్షిణ జిల్లాలో ఉన్న హింసాత్మక స్టెరాయిడ్ల వ్యతిరేక నిరసన సందర్భంగా పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించడంలో భాగంగా అక్కడ ఉన్న వేదాంత ఆక్సిజన్ యూనిట్ని 2018 మేలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీల్ చేసింది, తమిళనాడు ప్రభుత్వం.
అయితే దాన్ని మళ్ళీ తిరిగి తెరవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం, అలాగే దీనికోసం ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అంటే లైక్ ఒక కలెక్టర్ స్థాయిలో ఒక వ్యక్తిని, అధికారిని, వేరే వేరే డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులను కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసి, అయితే ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈ తెరవబోతున్న ఈ కంపెనీ ఏ విధంగా పనిచేయాలి, ఎంతమంది వర్కర్లు ఉండాలి, ఏ విధంగా సప్లై చైన్ ఉండాలనేది నిర్ణయిస్తారు. తర్వాత 14, ఏ దేశం యొక్క గొప్ప ఈతగాడు జాన్ కోన్రాడ్స్ ఇటీవలే మరణించాడు. సో గ్రేటెస్ట్ స్విమ్మర్ అంటారు అతన్ని, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా యొక్క స్వర్ణ యుగం యొక్క స్టార్ స్విమ్మర్ జాన్ కోన్రాడ్స్ 78 వయసులో చనిపోయారు. సో ఒలింపిక్ బంగార పథక విజేత అతను. 1950 మరియు 1960 ఆ క్రీడల్లో ఆధిపత్యం వహించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్లో 1500 మీటర్ల ఫ్రీ స్టైల్లో గెలుచుకున్నాడు. అలాగే కోన్రాడ్స్ 15 ఏళ్లకే ముందే 200 మీటర్లు అలాగే 1500 మీటర్ల ఈవెంట్ల మధ్య 26 వ్యక్తిగత ఫ్రీ స్టైల్ ప్రపంచ రికార్డులు కూడా సృష్టించాడు అతను. అది తర్వాత 15, ఎయిర్టెల్ ఆఫ్రికా యూనిట్, అంటే ఎయిర్టెల్కి సంబంధించిన ఆఫ్రికా యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్గా అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఒలిసెగన్ ఒగన్సన్యా. సో భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ తన ఆఫ్రికా అనుబంధ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒలిసెగన్ ఒగన్యను నియమించినట్లు ఆ కంపెనీ ఈరోజు ప్రకటించింది. ఆఫ్రికాలో ఆపరేటర్ యొక్క అతిపెద్ద మార్కెట్ అయిన నైజీరియా యొక్క MD అలాగే CEOగా అతను 2012 ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఎయిర్టెల్లో బ్యాంకింగ్ అండ్ కన్స్యూమర్ గూడ్స్, టెలికాం రంగాల్లో బిజినెస్ మేనేజ్మెంట్లో అతనికి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఆ పదవిని అతనికి అప్పచెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 25 లక్షల కుటుంబాలకు 100 రోజుల పాటు ఉపాధి కల్పించే ప్రణాళికను ఏ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందంటే ఉత్తరప్రదేశ్. కరోనాను నియంత్రించడానికి ఏడాది వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఏ రాష్ట్ర మంత్రులు నిర్ణయించారంటే కర్ణాటక. ఏ దేశం యొక్క కొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం యొక్క మొదటి కీ మాడ్యూల్ను ప్రయోగించిందంటే చైనా. అలాగే సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఆఫీసర్ కమాండర్గా నియమించబడిన మొదటి మహిళా అధికారి ఎవరు అంటే వైశాలి ఎన్ హివాసే. అండ్ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ 2021 భారతదేశం ర్యాంక్ ఎంతంటే 49th. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఎన్ని దేశాలు సప్లై చైన్ రీసెల్లెన్స్ ఇన్స్టిట్యూట్ను అధికారికంగా ప్రారంభించాయి అంటే 3 కంట్రీస్, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా. అలాగే ఇటీవల అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం భారతీయ వ్యాపారాలకు $1 బిలియన్ ఖర్చు అవుతుంది, అంటే $95 బిలియన్. అలాగే సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం 18 ఏళ్ళ నిండిన భారతీయులందరికీ టీకాలు వేయడానికి అంచనా వ్యయం ఎంత ప్రకటించిందంటే 67,193 కోట్ల రూపాయలు. అలాగే వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు 2021 ఎంపికైన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే కృతి కారంత. తర్వాత వచ్చేసి నేషనల్ కమిడేట్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా అలాగే సీఈఓగా ఎవరు నియమించబడ్డారు అంటే అరుణ్ రాస్త్. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే April 29th. భారత్ ఎర్త్ మోర్స్ లిమిటెడ్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే అమిత్ బెనర్జీ. అండ్ ఏ రాష్ట్రంలోని వేదాంత ఆక్సిజన్ ప్లాంట్ను తిరిగి తెరవడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది అంటే తమిళనాడులో ఉంది. అలాగే ఏ దేశం యొక్క గొప్ప ఈతగాడు జాన్ కోన్రాడ్స్ ఇటీవల మరణించాడంటే ఆస్ట్రేలియా. అండ్ ఎయిర్టెల్ ఆఫ్రికా యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటే ఒలిసెగన్ ఒగన్సన్యా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.